హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో రేపే రాష్ట్రానికి నైరుతి ఋతుపవనాలు సోమవారం కల్లా తెలంగాణ ఏపీలోకి ప్రవేశించే అవకాశం అనే వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే, సో ఇవి యాక్చువల్లీ నిన్నే రావాలి కానీ ఆలస్యం అయితే అయినాయి అన్నమాట. సో తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలి వీస్తున్నాయని, వీటి ప్రభావంతో ఆది సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించిందనమాట. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే రేపు ఎల్లుండు కూడా అక్కడ తెలంగాణలోకి ఇవి ఎంటర్ అవుతున్నాయి. ఎంటర్ అయిన తర్వాత అక్కడ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట. సో నిన్న చూసుకున్నట్లయితే ఇక్కడ మూడు జిల్లాల్లో వర్షాలు అయితే పడినాయి నిన్న తెలంగాణలోని. సో ఈరోజు చూసుకున్నట్లయితే, ఈరోజు రేపు చూసుకున్నట్లయితే మరికొన్ని జిల్లాల్లో అయితే వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి మొత్తంగా ఉత్తర తెలంగాణ ఏరియాలో అయితే ముందుగా పడే అవకాశాలు అని చెప్తున్నారు. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ తెలంగాణకు సంబంధించిన. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, నెక్స్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.